नमस्ते नेनु केशव वेलकम टू पीपल्स फोरम अमरावती कोसम चेस्तुन्नटुवंटि रैतुल पादयात्र एन्निकल कोड मरोवैपु नुंचि वर्षाल कारणंगा आगिपोयिंदि मल्ली इवाल नुंचि यथाविधिगा पादयात्र मोदलवुतोंदि ई रोजु स्थानिक संस्थल्लो अनेक चोट्ल विविध कारणालतो आगिपोयिनटुवंटि प्रांताल्लो एंपीटीसी जेडपीटीसी अलाने मिगता सर्पंचलकु संबंधिंचिनटुवंटि एन्निकल कार्यक्रमं मिनी पोलिंगा मिनी मुनिसिपल्स्गा चेप्तुन्नटुवंटि पोलिंग कार्यक्रमं कूडा मोदलैंदि मरोवैपु नुंचि रैतुल महापादयात्र सोमवारं नुंचि అమరావతి అంశం పైన వివిధ కేటగిరీల్లో వచ్చినటువంటి దాదాపు 100కు పైగా పిటిషన్లను కలిపి ఏపీ హైకోర్టు విచారించనుంది. ఇవన్నీ కలిపి ఓవరాల్గా రాజధాని సమస్యకి ఒక పరిష్కారాన్ని ఇస్తాయా? అమరావతి రైతులు చేసినటువంటి పాదయాత్ర ప్రజల్లో ఎటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చింది? ఈ పాదయాత్ర ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారా అనే అంశాలను విశ్లేషిద్దాం. ఈరోజు మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు వేణుగోపాల్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, జనసేన పార్టీ నాయకురాలు అరుణ గారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా అరుణ గారితో మాట్లాడదాం. అరుణ గారు, పాదయాత్ర ప్రకాశం జిల్లాలో ఆగిపోయింది, మరో 2 రోజుల పాటు 3 రోజుల పాటు ప్రకాశం జిల్లాలో జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు జరిగినటువంటి యాత్ర, గుంటూరు జిల్లాలో జరిగిన యాత్ర ఒక ఎత్తు, ప్రకాశం జిల్లాలో జరిగిన యాత్ర ఒక ఎత్తుగా భావించవచ్చా? సార్, ఇది యాక్చువల్గా రైతులకు మైలేజ్ కన్నా దీని విషయాన్ని నేను ఓపెన్గా చెప్తున్నాను. జనసేన పార్టీ తరఫున ఇది ఒక మీడియా అవకాశం వచ్చింది కాబట్టి తెలుగుదేశం మైలేజ్ యాత్రలాగా కొనసాగుతుంది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో. ఆల్రెడీ దీన్ని మేము ప్రత్యేకించి రైతులతో కూడా మాట్లాడి ఉన్నాము. మీరు ఎప్పుడైతే ఈ పశుపదాల నుంచి బయటపడతారో అప్పుడే మీకు ప్రజల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఆదరణ లభిస్తుంది. నిజంగానే అమరావతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దొరుకుతుందని చెప్పి చెప్పుకున్నాము. రైతులు ఇబ్బంది పడుతున్నారు బాగా పాదయాత్రలో. వాళ్ళకి వీలైనంత వరకు ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారు. ఇది సమస్య ఇప్పుడు ఒక్క రాజధాని రైతు అమరావతి రైతులదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. మన రాష్ట్రం ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది అనేది ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆత్మగౌరవ సమస్య అయిపోయింది. దేశం మొత్తం మీద కేవలం మన రాష్ట్రానికి మాత్రమే రాజధాని లేదు, అది అందరికీ చాలా ఇబ్బందికరమైన ప్రశ్నగా మిగిలిపోయింది. కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అలాగే పెద్దలు అందరూ రాజధాని అమరావతిగానే ఉండాలి అని చెప్పేసి సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఎట్టి టైము దీన్ని టీడీపీ ఓన్ చేసుకోవడం అనే విషయాన్ని మిగతా పార్టీలు కానీ సామాన్య ప్రజలు కానీ వ్యతిరేకిస్తున్నారు. ఇది సమస్య కేవలం ఒక పార్టీ మాత్రమే రుద్దుకొని చేయడం అనేది మాకు నచ్చట్లేదు. నిజంగా అక్కడ ఉన్న రైతులకి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి పార్టీలను దూరంగా ఉంచేసి అఖిలపక్షంగా అందరూ కేవలం రైతుగానే ఈ విషయం గురించి పోరాడాలి అని చెప్పేసి మేము జనసేన తరఫున విన్నవించుకున్నాము. అలాగే ఇక్కడ మొన్న పాదయాత్రలో పాల్గొన్న రైతులకు కూడా మేము స్వయంగా చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ పశువు దళాన్ని పూసుకోవడానికి కారణం కూడా ఒక కారణం ఉంది, ఏంటంటే ఫండ్స్ మ్యాటర్ అనుకుంటాను. ఇక్కడ సీఎం జగన్ గారు వాళ్ళ రైతులను రోడ్ల మీద పడేశారు. ఆల్రెడీ కరోనా వల్ల ఈ వీళ్ళు రైతులకు పంట సరిగ్గా రాకపోవడం వల్ల జరిగిన తుఫాను బాధితులు వాటికి ఏవి నష్టపరిహారం అనేవి కూడా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి అందకపోవడం వల్ల కావచ్చు వాళ్ళు నిధుల పరంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే అవకాశంగా అదునుగా తీసుకొని టీడీపీ వాళ్ళకి నిధుల పరంగా సపోర్ట్ చేయడం మూలంగా ఆ పచ్చకండ కప్పుకోవాల్సిన పరిస్థితి రాజధాని రైతులకు ఏర్పడింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా గమనించి వాళ్ళకి సహాయంగా అందరూ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నిలబడి రాజధాని కాపాడుకోవాలి. వాళ్ళు ఏ కారణం చేత ఆ పశువు దళాన్ని పూసుకోవాల్సి వస్తుందో అది కూడా ఒకసారి గమనించి అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను జనసేన తరఫున తెలియజేస్తున్నాను సార్. శ్రీనివాస్ చౌదరి గారు, ఏమంటారు? తెలుగుదేశం పార్టీ జెండాని రైతులు మోయాల్సిన పరిస్థితి అనివార్యంగా నిధుల కొరత వల్లనే వస్తుందా, లేదా తెలుగుదేశం పార్టీ నిజంగానే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా, ప్రధాన ప్రతిపక్షంగా లీడ్ రోల్ తీసుకోవాలనే ఉద్దేశంతో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తుందా? మొదట కేశవ్ గారు, మీకు, జనసేన, మన వైసీపీ నాయకులందరికీ కూడా, 99 ప్రేక్షకులకు కూడా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. 697 రోజులు నిర్వీర్యామంగా 2 ఏండ్లు దాటిపోయింది. పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసుకొని అపూర్వమైన దీక్షా పటిమతో ఏనాడు బయటకు రాని మహిళలు 2 ఏళ్లుగా రోడ్లో నిలబడుకొని పోలీసుల దగ్గర దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని జైలుకెళ్ళి 29 గ్రామాల ప్రజలు రైతులు దాదాపు 3,000 భూములు ఇస్తే ప్రభుత్వానికి, పార్టీకి కాదు, ఈ పోరాటానికి రంగులు పూస్తూ ఉండి మిడిమి జ్ఞానంతో మాట్లాడుతున్న అమాయకులను చూసి జాలేస్తూ ఉంది. ఇక్కడెక్కడ ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధం లేదు. ఇది ఓన్లీ కేవలం రైతుల పోరాటం. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొని వాళ్ళతో కూర్చొని క్యారీలు తినుకొని భోజనాలు తిన్నాడు. జనసేన నాయకులు చాలామంది పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు సంఘీభావం ప్రకటించారు. అదేవిధంగా వైసీపీ ఏవైతే హామీలు ఇచ్చిందో 3 రాజధానులు అనే పేరుతో చెప్పి ఈ రాష్ట్రానికి తలలేని రాజధాని పరిపాలిస్తున్న ఈ తుగలక్ మంత్రిని చూసి ఈ 29 గ్రామాల ప్రజలు, ఈరోజు 13 జిల్లాల ప్రజలు
కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడ పసుపు రంగు పూసుకున్నారని చెప్పిన మా అరుణమ్మకి నిజంగా చెప్పాలంటే జాలేస్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు రాజధాని కోరుకుంటా ఉన్నారంటే ఈ రాష్ట్ర రాజధాని కాని వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ద్రోహులుగానే మారతారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూస్తే నిజంగా ఈ ఈ 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక తొగ్గలాగలాగా చూస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్లో గాజులు సైతం, కుస్తీలు సైతం, కమ్యూనిస్ట్ పార్టీలు సైతం మొత్తం వచ్చి పాల్గొని ఇది కేవలం ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఆ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల రైతులకి మధ్య జరుగుతున్న పోరాటంగా తీసుకున్న ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోరాటం అయింది. ఏదైతే విశాఖ ఉక్కు పోరాటం జరుగుతూ ఉందో అంతకన్నా బలంగా అమరావతి రైతుల పోరాటం జరుగుతూ ఉంది. చాలా మంది ఇప్పటికీ 233 మంది పైచిలుకు బలిదనాలు చనిపోయారు ఈ పోరాటంలో. చాలా మంది వేలాది కేసులు పెట్టుకుని జైల్లో మగ్గుతున్నారు ఈ పోరాటంలో. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కొత్త రాష్ట్రం అయిన తర్వాత అంత అద్భుతమైన పోరాటం జరుగుతుంది. ఈ పోరాటానికి ఏ పార్టీ మద్దతు ఇకపోయినా అది చరిత్రలో క్షమించరాని పార్టీగా తయారవుతుంది. అన్ని పార్టీలు రైతులకు మద్దతు ఇస్తా ఉన్నారు. చాతుంటే, చావుంటే, ధైర్యం ఉంటే పాల్గొని ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయం అందించాలి. కానీ ఇది పలానా పార్టీకి ఆపాదించడం, అది పలానా పార్టీకి ఆపాదించడం, జేఏసీ నాయకులు కానీ చూస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కుర్జీగూడ కూర్చొని పెట్టరు. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్లు ఆడ ఉన్నాయి. ఎందుకంటే కన్న బిడ్డల్లాంటి భూములు, పిల్లలు ఏ విధంగా అయితే చూసుకుంటామో అటువంటి కన్న బిడ్డల్లాంటి భూములు రైతులు ధర దత్తవిస్తే ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ఈ ప్రభుత్వం కౌలియో లేదు, వాళ్ళు కనీసం నష్టపరిహారం కలిగించలేదు. ఎక్కడికక్కడ భూములు రైతులు బిల్డింగ్లు కట్టి ఆపేసారు. వేలాది కోట్ల రూపాయల సంపద సృష్టించాలని, నవనగరాలు నిర్మించాలని తెలుగుదేశం పార్టీతో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఆ రోజు ప్రభుత్వానికి ఇచ్చిన రైతుల్ని ఈరోజు కోర్టు చుట్టూ, జైలు చుట్టూ, రోడ్ల చుట్టూ, న్యాయస్థానంతో దేవస్థానం వరకు పాదయాత్ర చేపిస్తున్న ఈ గవర్నమెంటు నిజంగా తలదించుకోవాలి, సిగ్గుపడాలి. ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా ద్రోహం కొట్టునదు. అటువంటి సందర్భంగా ఈ పాదయాత్ర తిరుగుతా ఉంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, లాయర్లు, విద్యార్థులు అనేక రకమైన కార్యక్రమాలు, నియమ నిబంధనలు పెట్టుకొని మార్గ మధ్యం అంటే పుయ్యదని ప్లాన్ ప్రకారం మార్గ విభాగం తయారు చేయడం ఒక విభాగం, అదేవిధంగా నీళ్లు సప్లై చేయడం ఒక విభాగం, ఆదిత్య విభాగం, పంపిణీదారుల విభాగం, రవాణా విభాగం, ప్రచార మాధ్యమాలు మేనేజ్ చేయడానికి విభాగం, న్యాయ విభాగం, సమన్వయ విధానం. చాలా మంది పురువృద్ధులు, వయోవృద్ధులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళ కోసం స్వచ్ఛంగా అంబులెన్స్ తీసుకొని డాక్టర్లు వచ్చి నిలబడుకొని ఏదైనా జరగడం జరిగితే మేము ఉన్నామని చెప్పి వెన్ను తడుతున్నారు. అటువంటి అద్భుతమైన పోరాటాన్ని కించపరిచే విధంగా రంగులు గుర్చే మాట్లాడే విధంగా ఎవరు మాట్లాడినా ఈ రాష్ట్రానికి ద్రోహులు అవుతారని చెప్పి శ్రీనివాస్ గారు జరుగుతున్న పోరాటం. తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా, ఇప్పుడు అధికారం లేనప్పుడు ఆందోళనల పేరుతో రైతులను రెచ్చగొడుతోంది. అలానే ఆ పసుపు జెండా రంగు వేయడం వల్లనే రైతులతో వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వైసీపీ అని కాదు ప్రభుత్వం సంప్రదింపులు జరిపేటువంటి ప్రక్రియలో కూడా వెళ్ళడం లేదు. ఈ సమస్యలన్నింటికీ కారణం తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ తప్పుకుంటే ఎంత తొందరగా అంటే అంత తొందరగా సొల్యూషన్ వస్తుందని చెప్పని అంటున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? కేశవ్ గారు దయచేసి ఒకటే చెప్తున్నాను, ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలేదు, తెలుగుదేశం పార్టీ జెండానే లేదు. మీరు ఇది నిరూపిస్తే ఏ శిక్షకైనా తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. మేము మద్దతిస్తున్నాం, అంతే. మేము సహాయం చేస్తున్నాం. మా వల్ల అయిన వరకు ఎక్కడో చోట నిలబడి మీ పోరాటానికి మద్దతు ఇస్తాం. అసెంబ్లీలో పోరాడడం, అదేవిధంగా పార్లమెంట్ లో పోరాడడం, మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అమరావతిని కాపాడని చెప్పి ఎంపీలతో సహా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి నిలదీసిన సంఘటన పార్లమెంట్ లో మీరు కూడా చూశారు. సిగ్గులోని వైసీపీ ప్రభుత్వం ప్రజలు కష్టాలు పడతా ఉంటే 2 ఏళ్ళు పైచిలకు పోరాటం చేస్తా ఉంటే ఒక మంత్రి వెళ్ళి మాట్లాడారు సార్, ఒక ఎంపీ మంత్రి వెళ్ళి మాట్లాడారు. నిధులు సమకూరుస్తుంది తెలుగుదేశమేనా? నిధులు సమకూరుస్తుంది తెలుగుదేశమేనా? నిధులు సమకూరుస్తుంది తెలుగుదేశం పార్టీ అయినా? అరుణ్ గారు చెప్పినటువంటి వాటిలో ప్రధానమైన ఆరోపణ నిధుల కొరతను ఎదుర్కొంటున్నారు మహాపాదయాత్ర చేసినటువంటి రైతులు. అవన్నీ పరికరాల ఆరోపణ సార్. ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేసే ఆరోపణ సార్. నేను కూడా ఇస్తాను సార్. అంటే నేను ఇస్తే తెలుగుదేశం 100 రూపాయలు ఇస్తే తెలుగుదేశం పార్టీ పాదయాత్ర. మీరు కూడా ఇస్తారు సార్, రాష్ట్ర పౌరులు, తెలుగు వాళ్ళు. మీరు కూడా 10 రూపాయలు ఉండీలు వేస్తే మీరు కూడా 99 యాత్ర అయిపోతుంది సార్. అది ప్రతి ఒక్కరూ దానికి ఆధారంగా సహాయం చేస్తున్నారు యాత్ర కోసం. 2 ఏళ్ళు పైచిలకు క్రమశిక్షణ పద్ధతి ప్రకారం ఉన్న ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని కేసులు ప్రభుత్వం ఉక్కు పాదంతో తుక్కేస్తా ఉంటే నిలబడి పోరాట స్ఫూర్తినిస్తున్నటువంటి రైతుల్ని కించపరిచే విధంగా మాట్లాడితే నిజంగా మళ్ళీ చెప్తున్నా సార్, ఎవరు మాట్లాడినా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఈ రాష్ట్ర ద్రోహులే అవుతారు. అటువంటి నిర్భాగ్యమైన, దౌర్భాగ్యమైన రాష్ట్రం ఈరోజు ఏర్పడింది. అందుకే రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులకి ఎటువంటి రంగులు పొలవకండి, చేతులెత్తి నమస్కరిస్తాను. మన తల్లులు, చెల్లెలు అందరూ కూడా ఆ పోరాటంలో పాల్గొంటున్నారు. దీనికి పార్టీ రంగులు పుయ్యద్దండి, చేతనైతే సహాయం చేయండి, అండగా నిలబడండి, ఆ పోరాటాన్ని మద్దతు తెలియజేయండి. మీరు కూడా వీలైతే
మీకు చేతనైతేనే ఆర్థిక సహాయం చేయండి, ఆ చేసిన దానికి రంగులు కూడా వద్దండి, అన్నం పెట్టలేరు అడక్క తిన్నారని చెప్పి సామెతలు ఉంటుంది సార్. అన్నం పెట్టడమే అడుక్కొని తినకూడదంటాం సామెత ఉంటుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ పోరాటాన్ని అంచడానికి ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి కుల రంగులు మత రంగులు చూడండి, మీరు అమరావతి ఫ్లాగ్ చూడండి, క్రిస్టియన్ బొమ్మ ఉంటుంది, ముస్లిం బొమ్మ ఉంటుంది, అదేవిధంగా హిందువుల బొమ్మ ఉంటుంది, పతాకం గ్రీన్ కలర్ లో ఉంటుంది, గ్రీన్ సారీలు కట్టుకుంటారు. ఇది ఏ పార్టీకి కూడా సంబంధం లేని పోరాటం ఇది. ఇందులో ప్రొఫెసర్లు, లాయర్లు, మేధావులు, విద్యార్థులు చాలా మంది వాలంటీర్గా వచ్చి పనిచేస్తున్నారు. ఇది గమనించండి సార్, ఏ ఒక్కరైనా సరే తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తానని చెప్తే ఈ పొద్దు నేను తెలుగుదేశం పార్టీ తప్పించుకుంటానని చెప్పి తప్పిపోతాను. మీ దగ్గర సవాల్ చేస్తున్నాను, అన్ని పార్టీలు చూడండి, మీరు అన్ని పార్టీలు వచ్చి మద్దతు తెలియజేస్తున్నాయి. అందులో భాగంగానే ఏ రాజకీయ వైశంశాలు లేకుండా వాళ్ళకి సహాయం చేస్తే ఈ రాష్ట్రానికి సహాయం చేసినట్టు. మనకు రాజధాని లేకుండా ఇండస్ట్రీస్ లేవు, ఉపాధి లేదు, అవకాశాలు లేవు. కనీసం ఎక్కడికైనా పోవాలంటే ఏమైనా చెప్పుకోవాలంటే మీ రాష్ట్ర రాజధాని ఏదనంటే చెప్పే పరిస్థితులు దిక్కులేని రాష్ట్రం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గా గుర్తించాలని మీ దగ్గర తెలియజేస్తున్నాను. రైట్ అరుణ్ గారు, మీరు ఏమంటారు? మీరు స్ట్రైట్ గా ఒక కామెంట్ చేశారు, దానిపైన తీవ్ర స్థాయిలో తెలుగుదేశం నాయకులు విరుచుకుపడుతున్నారు. వాస్తవం ఏంటి, నిధుల కొరత అనేది ఎందుకు ఉంది, ఇటువైపు నుంచి మీరు మీ ఉద్దేశంలో నిధులు ఎటు నుంచి సమకూరుతున్నాయి, కేవలం చందాల ద్వారా మాత్రమే పాదయాత్ర నడుస్తుంది అనే దాన్ని ఒప్పుకుంటారా? అరుణ్ గారు మీ ఆడియో మ్యూట్ అయినట్టుంది, మీ ఆడియో మ్యూట్ అయినట్టుంది అరుణ్ గారు. చందాల ద్వారానే పాదయాత్ర నడుస్తుంది అని నేను ఇంతకు ముందు క్లియర్ గానే చెప్పాను సార్. రైతుల్ని రోడ్డు మీద నిలబెట్టిన జగన్ గారు ఘనత ఇదంతా. వాళ్ళు నిధుల కొరత వల్ల పర్టికులర్ గా ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఈ రోజు రైతన్నకు వచ్చింది. ఆ నిధుల కొరత అనేది లేకుండా అందరూ మూకుమ్మడిగా సహాయం చెయ్యండి, జనసేన తరఫున మేము మద్దతు తెలుపుతున్నాము. అలాగే అదే పాదయాత్రలో నేను నడిచి నేను పాల్గొని సంఘీభావం తెలిపాను సార్. ఇక్కడ టీవీ ముందు కూర్చొని మాట్లాడట్లేదు. రైతులతో నేను పాదయాత్రలో పాల్గొన్నాను, ఒంగోలు వరకు, ఒంగోలు దాటేంత వరకు ఆ పాదయాత్రలో నేను ఉన్నాను, పాల్గొన్నాను. అక్కడ జరిగినవన్నీ కళ్ళారా చూశాను కాబట్టే మాట్లాడాను. ఇవాళ రైతుల్ని మొన్న మీరు ఒక వీడియో వైరల్ అయింది బాగా, పాపం రైతన్నుల మీద లాఠీ ఛార్జ్ అనేది హేయమైన చర్య. ఈ విషయంలో ఎప్పటికీ క్షమించరాని గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్, వాళ్ళు శాంతియుతంగానే పాదయాత్ర అనేది మొదలు పెట్టారు, దాన్ని హింసాత్మకంగా మార్చారు. అది ఒక రకంగా ఆ హింసాత్మక ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న అభ్యర్థుల మెడల్లో ఉన్న కండవ ఏ రంగో చూడమనండి. ఇప్పుడే సార్ ఏదో నేను దేనికైనా సిద్ధం అని చెప్పేసి మాట్లాడారు. ఆ వైరల్ అయిన వీడియోలో వాళ్ళ మెడలో ఉన్న కండవ ఏ రంగులో ఉందో, ఏ పార్టీ అభ్యర్థుల మీద ఆ రోజు లాఠీ ఛార్జ్ జరిగిందో ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. అది చూసిన తర్వాతే నేను మాట్లాడాను. అట్లాగే నిన్న పాదయాత్రలో పాల్గొన్నప్పుడు నేను ప్రాక్టికల్ గా ఏ విషయాలు అయితే చూశాను దాని గురించే మాట్లాడాను సార్. నేను రైతులకి అమరావతి రాజధానికి జనసేన పార్టీ తరఫున ముమ్మాటికి మేము జనసేన తరఫున మద్దతు తెలుపుతున్నాము. దానికి కళ్యాణ్ గారు ఎంతటి పోరాట ఆయనకైనా ఆయన సిద్ధంగా ఉన్నారు, ఆయన వెనకాల మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల తరఫున మేము ఎప్పుడు అండగానే ఉంటాం. కానీ రైతులు కేవలం నిధుల సమస్య వల్ల లేదా వేరే ఇంకే కారణాల వల్ల గానీ ఒక పార్టీని ఓన్ చేసుకుంటుంది, లేదా పార్టీ వాళ్ళని ఓన్ చేసుకొని పొలిటికల్ మైలేజ్ కోసం ట్రై చేస్తుంది, దాన్ని అవాయిడ్ చేయండి. నిజంగా రాజధాని కోసం పోరాడుతున్న ఎందరో రైతన్నలు ఈ విషయాన్ని, మీకు జరుగుతున్న మోసాన్ని గమనించి ఈ విషయాన్ని హైలైట్ చేసి ఒక పార్టీని పక్కన పెట్టేసి మీరు స్వతంత్రంగా పోరాడండి. మీకు అందరికి మేము వెన్నుదన్నుగా ఉంటాం. జనసేన పార్టీ తరఫున ఇంకో సిపిఎం అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, వేరే టీడీపీ అవ్వచ్చు, అందరూ మేము సపోర్ట్ చేస్తాం. పర్టికులర్ గా ఒక పార్టీని మీరు హైలైట్ చేసుకొని ఆ ప్రచార రథాల్లో ఆ నాయకుల్ని ఎక్కించుకొని తిప్పడం వల్ల మిగతా పార్టీలకి, మిగతా ప్రజల్లోకి, మిగతా సామాజిక వర్గాల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. మీరు ఈ విషయాన్ని గమనించుకోండి అంతే. మేము రాజధానికి జనసేన అనుకూలం, మా నాయకులు మేము అనుకూలం, మేము ఎప్పుడు మద్దతు ఇస్తాము, ఎంత దూరమైన మీ పోరాటానికి మేము సపోర్ట్ చేస్తాము. మీరు పర్టికులర్ గా లోకల్ గా వచ్చిన ఇన్ఛార్జీలుగా మీకు వచ్చి వాళ్ళ మైలేజ్ కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు. రైతన్నలకి ఈ విషయం నేను నేరుగా చెప్తున్నాను. పార్టీ నాయకులు, పర్టికులర్ గా ఒక పార్టీ నాయకులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు జరిగే దాడులను కానీ లేదా చేస్తున్న సహాయాన్ని కానీ వాళ్ళ పార్టీకి పొలిటికల్ మైలేజ్ గానీ ఉపయోగించుకుంటున్నారు. మీరు ఈ విషయాన్ని గమనించుకోండి. పార్టీలకు అతీతంగా ఈ పాదయాత్ర చేయండి. ముమ్మాటికి రాజధాని సాధనలో మా వంతుగా మేము కృషి చేస్తాం, మీ వెనకాల నిలబడతాం. రైట్ అరుణ్ గారు, స్ట్రైట్ గా అడుగుతున్నారు శ్రీనివాస్ చౌదరి గారు, మీరు లీడ్ తీసుకుంటారా జనసేన పార్టీ? జనసేన పార్టీ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారని చెప్పారా సార్? మీకు సవాల్ మీ ద్వారా నిలుస్తున్నా. జేఏసీలో ఉన్న నాయకులు ఎవరైనా సరే అక్కడ మద్దతు తెలియజేయడానికి కండువా కప్పుకొని వచ్చారే గానీ పోరాటంలో వాళ్ళు లేరే. జేఏసీ నాయకులు చెప్పని చెప్పనండి, ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని? కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వచ్చారు, బీజేపీ నాయకులు వచ్చారు, జనసేన నాయకులు వచ్చారు, చాలా మంది చిన్న చిన్న పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా వచ్చి మద్దతు తెలియజేశారు. వాళ్ళందరూ వాళ్ళ పార్టీ మద్దతు తెలియజేశారు కానీ అందులో కండు వాళ్ళ పార్టీ గుర్తులు పెట్టుకోవడం తప్పలేదు. జనసేన నాయకులు వస్తే కూడా వాళ్ళు కండ వేసుకుని వచ్చి మద్దతు తెలియజేయడం తప్పలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోరాటం కాదు, అది కొండాపదంగా కట్టితారని చెప్తున్నాను. ఇది ఇది అమరావతి రైతుల పోరాటం, ఈ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవ పోరాటం. ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని తొందరలో కూలబట్టుకుపోతున్నాం.
ఇప్పటికే వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ ఆగడాలు చూస్తున్నాం మేము. ఇవన్నీ చూసిన తర్వాత ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డికి రాత్రుల్లో నిద్ర లేకుండా చేస్తా ఉంది, పక్కలో బలి వైపు చుట్టా ఉంది. అందుకే పోలీసుల ద్వారా, గుండాల ద్వారా, రౌడీల ద్వారా వాళ్ళు కొట్టిస్తున్నారు. ఆ రైతులు, అమాయక రైతులు, మా తల్లులు బిడ్డలు కళ్ళలో నీళ్లు పెట్టుకుని మరిస్తున్నారు. కానీ నేను ఫలానా పార్టీ అని ఎవరు చెప్పట్లేదు. వాళ్ళు పార్టీకి అతీతంగా చేస్తున్న పోరాటం ఇది. నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ పోరాటాన్ని మద్దతు ఇచ్చి తీరాల్సిందే. లేదంటే మీరు ఏమన్నా అనుకోండి, తిట్టుకోండి, ఈ రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా. రైట్ రైట్. అరుణ్ గారు, అరుణ్ గారు జనసేన పార్టీ లీడ్ తీసుకుంటుందా అని శ్రీనివాస్ చౌదరి గారు అన్నారు. ఆ లీడ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అమరావతి రైతాంగాల సమస్యకు సంబంధించి కానీ అమరావతి రాజధానికి? రైట్ సార్, ఇక్కడ లీడు అని కాదు, అమరావతి సమస్య అని కాదు, రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడే ఏ సమస్య పట్ల అయినా సరే జనసేన దాని గురించి పోరాడడానికి, ప్రజలకు అనుకూలంగా నిలబడడానికి, వాళ్ళకి అండగా నిలబడడానికి ఎప్పుడు సిద్ధం. దానికి చాలా ఉదాహరణలు ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన దగ్గర నుంచి ఎన్నో అరాచకాల్లో ఇప్పటికీ జనసేన పార్టీ సామాన్యులకు అండగా నిలబడింది. ఎవరు ముందుకు రాని సమయంలో కూడా జనసేన మాత్రమే నిలబడింది. లోకల్ కార్యకర్తల నుంచి రాష్ట్ర నాయకుల వరకు ప్రతి సమస్యకి మేము మాత్రమే పోలీసులకి తెగించి దెబ్బలు తిరిగి కేసులు పెట్టించుకొని మరి ప్రతి సమస్యలో పోరాడుతూనే ఉన్నాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాకు ఈ 60-40 భాగంలో ఉద్దేశంగా జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు సామాన్యంగా రైతులు వాళ్ళు పాదయాత్ర మాత్రమే మొదలుపెట్టారండి. అది ఎవరిళ్ళ ముందుకెళ్ళి ఏ రాస్తా రోకోలు చేయలేదు, ఏ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించలేదు. మరి అలాంటప్పుడు పోలీస్ ఫోర్స్ ని, పారామిలిటరీని ఎందుకు దించారు సార్ రాష్ట్రంలోకి వాళ్ళ మీదకి? ఇది కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం ఒక పార్టీని మళ్ళీ సింపతి క్రియేట్ చేసి ప్రజల్లో రుద్దడానికి ఉద్దేశంగానే వైసీపీ వేరే పార్టీకి అనుకూలంగానే చేస్తుందేమో ఈ విధి విధానాలని అని చెప్పేసి మేమైతే అభిప్రాయపడుతున్నాం సార్. ఎందుకంటే వాళ్ళ మీద, రైతుల మీద లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితులు ఏమి లేవు. వాళ్ళు వాళ్ళు ఒక ప్లాన్, రూట్ ప్లాన్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకు వాళ్ళు అన్ని ప్రాక్టికల్ గా సిద్ధం చేసుకుని బయలుదేరారు. ఎందుకు సార్ పోలీసులంతా వాళ్ళని కొట్టాల్సి వచ్చింది? రైతన్నల మీద లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం వచ్చింది సార్? ఎవరిళ్ళు పోయి ముట్టడించారు? ఎవరి కార్యాలయాలు ముట్టడించారు? ఎవరి ఆటంకం, ఎవరి రెగ్యులర్ జీవన విధానానికి వాళ్ళు ఆటంకం కలిగించారు? దారిని పట్టుకొని వాళ్ళు కాళ్ళు నడకని వెళ్ళిపోతున్నారు. మరి పోలీస్ ఫోర్స్ ఎందుకు ఉపయోగించారు సార్? ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ఒక పార్టీ రుద్దుకోవడానికి ట్రై చేస్తున్నాం మేము చెప్తున్నాము. ఇప్పుడు లాఠీ ఛార్జ్ని కూడా వాళ్ళే పొలిటికల్ మైలేజ్ ట్రై చేసుకుంటున్నారు సార్. మేము రాజధాని రైతులకు అండగా నిలబడితే మమ్మల్ని కొట్టారు చేశారని చెప్పేసి కేవలం అసలు పార్టీ సోషల్ మీడియాలోని వీడియోలు వైరల్ విపరీతంగా వాళ్ళే చేసుకుంటున్నారు. పార్టీకి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు పోలీస్ ఫోర్స్ ఎందుకు ప్రయోగించింది గవర్నమెంట్? అలాగే వీళ్ళు దాన్ని ఎందుకు క్యాష్ చేసుకుని పొలిటికల్ మైలేజ్ కోసం ట్రై చేస్తున్నారు? ప్రజల్ని పిచ్చోళం చేసే ప్రక్రియ కదా. ఇవాళ వెళ్ళి మేదేసుకుని పూసుకుంటున్న ఇదే ప్రతిపక్ష పార్టీ ఆ రోజు ఎందుకు ఫుల్ ప్లేటర్ గా అమరావతిని ఎందుకు ప్రజల రాజధానిగా సిద్ధం చేయలేదు? ఆ రోజు ఆయన సగంలో వదిలేయబట్టే కదా. ఆయన చేసిన జాప్యానికి ఇవాళ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా జనాలందరినీ బజార్ నేసేశారు. ఈ వీళ్ళు ఇచ్చిన అవకాశమే. ఆ రోజు ఏమైంది ఈ చిత్తశుద్ధంతా? ఇప్పుడు ఎందుకు ఇలాగ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు. ఇద్దరు రెండు పార్టీల వాళ్ళు ప్రజల్ని పిచ్చోళం చేయడం తప్ప ఇక్కడ ఏమన్నా ఉందా? రైతన్నని 2 సంవత్సరాలుగా రోడ్డు వేసి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు అల్లాడిపోయేలా చేసిన ఈ రెండు గవర్నమెంట్ కదా. ఇంట్లో కూర్చున్నారు, మిమ్మల్ని అడుగుతున్న స్టేట్ అదే. జనసేన నాయకులు ఏం చేస్తున్నారు? మీరు మిత్రపక్షం కాదా బీజేపీ పార్టీతో? బీజేపీ పార్టీ నాయకులతో మాట్లాడలేరా? అమరావతికి చెంబుడు నీళ్లు చెప్పుడు మట్టి ఇచ్చేశారని అనేది మీరు పచ్చిపోయిన తీసుకొచ్చి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీజేపీ నాయకులు సెంట్రల్ నుంచి పోర్ తీసుకొచ్చి పెట్టారంటే ఆపండి, నిలబెట్టండి. రైతులు మీరు ఎందుకు దాడి చేపిస్తారు? మీరు మీకు మిత్రపక్షం కాదా? మీరు బీజేపీతో మీకు బాధ్యత లేదా? మీరు తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలుగు వాళ్ళు కాదా? మీరు అందరు రాష్ట్ర ప్రజలు, రైతులు ఇంత అట్టుడికి పోతా ఉంటే మిత్రపక్షంగా మీరు ఏం చేస్తున్నారు? కళ్ళ గంతలు కట్టుకొని ఉంటున్నారా? ప్రశ్నిస్తారా? ప్రశ్నిస్తే సమాధానం దొరుకుతాయా? పోరాటం చేస్తా ఉంటేనే లాంటి దెబ్బలు తింటున్నారు, కేసులు పెడుతున్నారు, కన్న పిల్లలతో సహించి బజార్లు పాడేస్తున్నారు. మీరు మిత్రపక్షంగా బీజేపీ నాయకు నిలయండి, పార్లమెంట్ స్తంభింప చేయండి, మీరు లీడ్ తీసుకోండి. మీ వెనకాల మేము ఉంటాం, మా ప్రాణాలు సైతం పండుగ పెడతాం. అమరావతి రైతుల కోసం మేము దానం ఇస్తాం, గుప్త నిధులు ఇస్తాం, ఏదైనా మా ఆస్తుల మీద మేము పెడతాం. మీరు సిద్ధమారు ఈ సవాల్కి, రెడీ కాండి. అంతేగాని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాని పద్ధతులు మీరు విమర్శించకుండా కేంద్ర ప్రభుత్వంతో మీరు పొత్తులు పెట్టుకొని ఈ రాష్ట్ర రైతుల్ని నాశనం చేస్తున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో అయితే వచ్చాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి, మీరు ఖచ్చితంగా దాన్ని గెస్సే లేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నలకే పరిమితం అయిపోతున్నారు. పోరాట ఉద్యమాలు ఎక్కడ కనబడట్లేదు. బీజేపీ జనసేన ఎక్కడ రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారో నాకు అర్థం లేదు. ఏ వేదికలో వాళ్ళు పాల్గొనలేదు, ఏ పోరాటం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు సార్, మీరు ఈ విషయం గుర్తించట్లేదు అనుకుంటాను. రాజధాని విషయంలో మీ పార్టీ మీ అధినాయకత్వం కన్నా ముందు ఉక్కి సంఖ్యలను సైతం ఫెన్సింగ్ లేస్తే తొక్కుకుంటా వెళ్ళి మరి లాఠీ దెబ్బలు తినింది కళ్యాణ్ గారు. రాజధాని రైతులకు సంఘీభావంగా బహిరంగంగా ప్రకటించి మరి నడి రోడ్లు నిలబడింది కళ్యాణ్ గారు. సినిమా స్టోరీలు వద్దు, దయచేసి ప్రత్యక్షంగా రండి. మీ వెనకాల మేము ఉంటాం, మీరే లీడ్ తీసుకోండి. సినిమా గ్రాఫిక్స్ అంతా సింగపూర్, థాయిలాండ్ అని చెప్పేసి చూపించి వాళ్ళు రైతులను నడి రోడ్లు నిలబెట్టిన టీడీపీ గవర్నమెంట్ సార్. మీరు ఆ విషయం మర్చిపోతున్నట్టున్నారు. అదే గ్రాఫిక్స్ చూపించి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని వాళ్ళు వాళ్ళు కాకుండా రోడ్డు మీద పెట్టారు. అక్కడ కట్టిన బిల్డింగ్ మీదకి వస్తారా మీరు? దుఃఖేతం వస్తారా మీరు? అక్కడ కట్టిన కొన్ని 100 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి, దుఃఖేతం వస్తారా మీరు?
ట్రాఫిక్ చూపించారా? రండి చూపిస్తాం, అమరావతికి రండి చూపిస్తాం, రైతులను అడగండి. ఇదే మాట మీకు జనసేన నాయకులు మీకు ధైర్యం ఉంటే ఆ పోరాటంలో ఈ మాట మాట్లాడండి. ట్రాఫిక్ చూపించారని అడగండి, వాళ్ళు చెప్తారు సమాధానం. నేను చెప్పనక్కర్లేదు, ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాదు. మళ్ళీ మీరు కొన్ని అభియోగాలకు అష్టాలకు లోబడి మీరు జనసేన కబంధ హస్తాల్లో, ధృతరాష్ట్ర కబంధ హస్తాల్లో, బీజేపీ లాంటి కబంధ హస్తాలు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం చేస్తామని రైతులను పక్కన పెట్టేశారు మీరు. ఇప్పుడు ఏదో తెలుగుదేశం పార్టీ మీద పడుతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ముందుకు వెళ్తుంది కాబట్టి మీరు కూడా జనసేన వైసీపీ నాయకులు కలుసుకొని ఏమైనా డ్రామా చేస్తారో మాకు తెలియదు. ఎందుకంటే బీజేపీ జనసేన వైసీపీ ఒకతానుకోట్లుగా మేము చూడాల్సి వస్తుంది ఈ విషయంలో. ఎందుకంటే అమరావతి రావడం మీకు ఇష్టం లేదో నాకు తెలియదు. ఇది చాలా బాధాకరమైన విషయం. దేవస్థానం ఉంటుంది, దేవస్థానం కోర్టులు ముట్టిక్కాయలేసాయి, రాజధాని రైతులు కాపాడమని చెప్పి మీ నాయకులే కోర్టుకు వెళ్ళారు. మేము కూడా సపోర్ట్ చేసాం, వాళ్ళకి సహాయం చేయాలి, దానికి రంగులు పూస్తారేందమ్మా మీరు? తెలుసమ్మా మీకు అమరావతి రైతుల పోరాటం? ఎన్ని వేల ఎకరాలు ఇచ్చి వాళ్ళు కన్న బిడ్డలాంటివి బిడ్డలు తీసుకొచ్చి రోడ్ల పడేశారమ్మా. ప్రభుత్వాన్ని నమ్మి ఈ ప్రభుత్వం ద్రోహం చేస్తా ఉందమ్మా. నిలయండి, మేము నిలబడతాం, మీ పక్క నిలబడతాం, రండి. దయచేసి చెప్తున్నాను, మాకెవరి మీద వ్యక్తిగత కక్షలు లేవు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, బీజేపీ పార్టీ పక్కన పెట్టండి. అమరావతి రైతుల కోసం రాజకీయాలు పక్కన పెట్టి మేము వస్తాం. దయచేసి మా విజ్ఞప్తిని యాక్సెప్ట్ చేయండి. మీ పవన్ కళ్యాణ్ చెప్పండి, మీ మిత్రపక్ష నాయకులు చెప్పండి, మిలిటరీని తిప్పించి రైతులను కొట్టించే పని ఆపండి. ఈ దుర్మార్గం చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఖండించండి. అది మాట్లాడండి అమ్మా మీరు. అంతేగాని జనసేన పరిస్థితి ఇచ్చింది, పంచింగ్ దాటుకొని వెళ్ళింది, సమస్య పరిష్కారం అయిందా చెప్పండి. ఇదేమి ఒకటి ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఒక విషయం, శ్రీనివాస్ చౌదరి గారు ఒక విషయం, ఒక విషయం. జనసేన పార్టీకి కానీ బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్థానాలు లేవు. అలానే పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తుంది వైసీపీ, టీడీపీ. మరి పార్లమెంట్లో లేవనెత్తే బాధ్యతను టీడీపీ ఎందుకు తీసుకోకూడదు? వెనక బీజేపీ కానీ వాళ్ళ మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? మేము చేశాం సార్, ఇప్పుడే మీ నాయకులు అన్నారు, మీ జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ పోరాటం అని రంగు పూసారు. తెలుగుదేశం పార్టీ పోరాటం ఎందుకు అవుతుందమ్మా? రాజకీయతలు అతికంగా పార్లమెంట్ లో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మా అమరావతి మాకు ఇవ్వండి, మా రాజధాని నిధులు ఇవ్వండి, మా విభజన అంశాలు పరిష్కరించాలని చెప్పి మాట్లాడిన ఎంపీ ఎవరు మన ఛానల్లో వచ్చిస్తారు, రివెన్ చేసి ప్రజాస్వామ్యం వల్ల వైసీపీ నాయకులకి జనసేన నాయకులు చూపించండి సార్. అరెస్టులు అయ్యారు సార్, పార్లమెంట్ దిగ్బంధనం చేశారు. అదేవిధంగా మా ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ పోరాటం చెప్పి లాఠీతుల్లో కొట్టి కేసులు ఎత్తి లోపలిచ్చారు సార్. ముగ్గన్న కానీ, ఎమ్మెల్సీలు కానీ, అక్కడ ఉన్న రామానాయుడు కానీ, అక్కడ రామ్మోహన్ నాయుడు గారు గొడవలు పడ్డారు సార్. ఇవన్నీ మీలో వచ్చిన పత్రికల్లో వచ్చిన వీడియోలు క్లిప్లింగ్ సార్. దీనికి రాజకీయ రంగం పొలవకూడదు అని చెప్పి రైతుల ద్వారా పోరాటం చేపిస్తున్నాం. మేము కూడా మద్దతు తెలుస్తున్నాం, మా వల్లైనా సహాయం చేస్తున్నాం. పార్లమెంట్ లో అసెంబ్లీలో గొడవ పడుతున్నాం. ఈ రాక్షస ముఖ్యమంత్రి ఈ రాజధాని కట్టనివ్వడం, మూడు రింగాలు కూడా పెట్టడం, సిగ్గు లేకుండా మేము కట్టిన వ్యక్తిగతంగా ఆరోపణలు వద్దు దయచేసి శ్రీనివాస్ చౌదరి గారు, వ్యక్తిగతంగా ఆరోపణలు వద్దు. వేణుగోపాల్ గారి అభిప్రాయం కూడా తీసుకుందాం. వేణుగోపాల్ గారు, మీరు ఏమంటారు? రెండు పార్టీలు మీ అవసరం లేకుండానే రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అమరావతి రైతులు మీ దాకా వచ్చే దానికంటే ముందు వీళ్ళ దగ్గర సమాధానం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఎందుకు నిజంగానే శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నట్టుగా వైసీపీ మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ప్రధానంగా బీజేపీ టీడీ జనసేనతో కలిసి కుట్ర ఏమన్నా చేస్తుందా అమరావతి రైతులకు సంబంధించి? దోషిగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టే ప్రయత్నం జరుగుతుందా? ముందుగా 1990 యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం సార్. సార్, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఏమి, ఆ రోజు అమరావతిని మేము చైనా చేస్తాము, అమెరికా చేస్తాము, సింగపూర్ చేస్తాము అని చెప్పేసి లాస్ట్కి ఆ 33,000 ఎకరాలు రాష్ట్ర ప్రజల దగ్గర బలవంతంగా గుంజుకొని వాళ్ళ బినామీలకి అంటగట్టి ఈరోజు అది పాదయాత్ర, రైతుల పాదయాత్ర కాకుండా రాజకీయ యాత్ర, అదే పెట్టుబడిదారుల యాత్రగా ఈరోజు మనం అభివర్ణించుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని డెవలప్ చేస్తాము అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఏది అమరావతి రాజధాని చేస్తాను, అమరావతిని మాత్రం డెవలప్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, మూడు రాజధానులు డెవలప్ చేస్తాను అన్నారు. దాంట్లో తప్పే ఉంది సార్. అంటే నాకు మాత్రమే పెట్టాలి, ఇంకో ప్రాంతానికి ఏమీ రాకూడదనే ఉద్దేశం వీళ్ళ ఉద్దేశము. ఒక ప్రాంతం డెవలప్ అయిపోతే చాలా, మూడు ప్రాంతాలు డెవలప్ అవసరం లేదా? ఇట్లా రాయలసీమ అయితే ఏమి, అటు వైజాగ్ అయితే ఏమి, అవి డెవలప్ అవ్వాల్సిన పని లేదా? ఓన్లీ విజయవాడ మాత్రమే, అమరావతి మాత్రమే డెవలప్ అయ్యేసి గుంటూరు విజయవాడ మధ్యలో మాత్రం డెవలప్ అయ్యి మిగతా ప్రాంతాలంతా వెనకబడిపోతే మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు వెళ్ళిపోండి రాయలసీమ నుంచి, మీ వల్ల మాదంతా దోచుకొని పోతున్నారు, మీరు మాకు అవసరం లేదని వాళ్ళు తరిమేసి వెళ్ళిపోవాలి. ఆ పక్క వాళ్ళు ఈస్ట్ గోదావరి వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమి, ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టి రైతుల దగ్గర బలవంతంగా ఆ పొలాలు బినామీ పేర్లతో అవిటి సీజింగ్ తెప్పించుకొని ఆ భూములంతా వీళ్ళు కైవసం చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వెత్తలు ఈ విధంగా తీసుకునేసి ఈరోజు దాన్ని బ్లేమ్ చేస్తున్నారు.
వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ని బ్లేమ్ చేస్తున్నారు. మీరు మాకు ఇదే అమరావతి అనౌన్స్ చేయాలి, మిగతా రెండు ప్రాంతాలతో మాకు అనవసరము, అక్కడ అభివృద్ధి చేయకూడదు, దాన్ని రాజధానికి అనౌన్స్ చేయకూడదు, చేసినామంటే మాత్రం మా తడాకా చూపిస్తాము, మేము న్యాయస్థానాలకు పోతాము, పాదయాత్రలు చేస్తాము, ఉద్యమాలు చేస్తాము, మిమ్మల్ని అడ్డుకుంటాము అని చెప్పేసి ఒక బెదిరింపుగా ఒక బ్లాక్ మెయిల్ గా రాజకీయం చేస్తున్నారు సార్. ఇప్పుడు వైజాగ్ డెవలప్ చేస్తే వైజాగ్ ని ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే, కర్నూలు న్యాయస్థానాన్ని డెవలప్ చేస్తే, ఇది అడ్మినిస్ట్రేషన్ వైజాగ్ ని ఏం డెవలప్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి గారు ఇబ్బంది ఏముంది? వైజాగ్ ని ఏం డెవలప్ చేయాలనుకుంటున్నారు చెప్పండి ఒక నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు రైతులకి నీళ్లు ఉద్యోగాలు నిధులు సమస్య. ఒక నిమిషం అరుణ్ గారు కంప్లీట్ చేయండి, వేణుగోపాల్ గారు కంప్లీట్ చేయండి. వేణుగోపాల్ గారు మాట్లాడండి. హలో వేణుగోపాల్ గారు వినిపిస్తుందా? వేణు చెప్పు. వేణు రైట్, ఆయన ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. అరుణ్ గారు మాట్లాడండి. కర్నూలుకి రాజధాని తీసుకెళ్లడం వల్ల కర్నూలు అభివృద్ధి ఏ విధంగా చెంది సార్? అంటే అక్కడ కొట్లాట్లు ఆడుకుని తొందరగా కేసులు ఆడుకుంటారనే అంటే ఇదే కోర్టు అక్కడికి వెళ్తుంది, ఇదే ఎంప్లాయీస్ అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారు. కోర్టు వెళ్లడం మూలంగా కర్నూలు జరిగే అభివృద్ధి ఏంటి? అక్కడ ఉన్న సమస్య ఏంటి? ప్రధానంగా నీళ్లు సమస్య ఉంది, రైతులు భూమి సాగు చేసుకోలేని పరిస్థితి ఉంది, అలాగే చదువుకున్న యువత ఉద్యోగాలు లేక వలసెళ్ళతున్న పరిస్థితి ఎక్కువ అక్కడ సీమ ప్రాంతం నుంచి ఎక్కువ ఉంది. మరి అలాంటప్పుడు అభివృద్ధి చెందాలి అంటే అక్కడ సమస్యలు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, దానికి సంబంధించి మనం ఏం చేయాలని దాని గురించి ఆలోచించాలి. కానీ కోర్టు వెళ్ళడం వల్ల కర్నూలు ఎలా అభివృద్ధి చెందుతుంది సార్? మాకు అర్థం కాలేదు. అలాగే వైజాగ్ తీసుకెళ్ళి కొత్తగా రాజధాని అక్కడ పెట్టడం వల్ల వైజాగ్ ఇప్పుడు పూర్తిగా వీళ్ళు అభివృద్ధి చేసేది ఏంటి? ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, ఇప్పుడు ప్రత్యేకించి వీళ్ళు అభివృద్ధి చేసేది ఏంటి అక్కడ అంటే రాజధాని కట్టలేడు కాబట్టి ఆ అసమర్థతను ఒప్పుకోలేక మూడు ముక్కల ఆట మొదలుపెట్టి జనాలను మభ్య పెడుతున్నారు అంతే. ఇక్కడ గవర్నమెంట్ ఎలాగో రాజధాని కంప్లీట్ చేయలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో, నిధులను తెచ్చుకోవడం చేత కాలేదు, పరిశ్రమల్ని పెట్టుబడులను ఆహ్వానించడం చేత కాలేదు, రాజధాని కంప్లీట్ చేయలేనన్న విషయం అర్థమైపోయింది. ఆ విషయాన్ని ప్రజలకు తెలియకుండా కళ్ళ గంతలు కట్టి ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టి మాలో మేము కొట్టుకునేలాగా చేసి వాళ్ళ పబ్బం కడుపుకోవడమే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ తీరు. మూడు రాజధానులు కాదు కదా, ఇప్పుడు నిజంగా అమరావతి అని ఫిక్స్ చేసినా సరే అమరావతి ఈయన పూర్తి చేయలేడు. ఇది క్రిస్టల్ క్లియర్ గా రాష్ట్రానికి అర్థమవుతున్న పరిస్థితి. జీతాలకే ఏ సంవత్సరం ఏ నెలలో ఏది అమ్ముతాడో తెలియని పరిస్థితి నెలకొంది కాబట్టి రాజధాని కట్టడం అనేది ఈ నెలలో అయ్యే పని కాదు. ఆ చేతగంతనాన్ని ప్రజల్లో ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఈ మూడు ముక్కల రాజధానిని మొదలు పెట్టాడు. ఏ ముక్క పూర్తి అవ్వదు, అసలు ముక్కను కూడా కట్టడు. ఈ రెండున్నర సంవత్సరాలు ఇలాగే పూర్తి అయిపోద్ది, 2024 కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగానే మిగిలిపోతుంది. మళ్ళీ ప్రజలు ఇదే అనాలోచిత నిర్ణయానికి కట్టుబడి ఎట్లాంటి వ్యక్తినే మళ్ళీ ఓటేస్తే మాత్రం ఇంకా రాష్ట్రం వదిలిపెట్టి మనం ఏంటన్నా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నెలకొంటది. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు వీరేమంటున్నారు, వైజాగ్ విషయంలో కానీ సమగ్ర అభివృద్ధి సమతుల అభివృద్ధి అనేది మూడు రాజధానుల ద్వారా సాధ్యమవుతుందని వేణుగోపాల్ గారు చాలా క్లియర్గా అంటున్నారు. నిజంగా సమగ్ర అభివృద్ధి అనేది ఈ మూడు రాజధాని విభజన వలన జరుగుతుందా? సార్ మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండు రకాలు ఉన్నాయి. పరిపాలన వికేంద్రీకరణ అంటే కర్నూలులో కోర్టులు పెడతాం, అమరావతిలో సెక్రటరియట్ అసెంబ్లీ పెడతాం, మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లెజిస్లేచర్ అక్కడ ఉంటాడు అని చెప్పి మాట్లాడు, సెక్రటరియట్ అంత అక్కడ పెట్టుకుంటాడు అని చెప్పిన మాటలు చెప్తా. మీకు ఒక విషయం చెప్తాను సార్, ఒక ఉద్యోగి తన సమస్య పరిష్కారం కోసం కర్నూలులో కేసు వేస్తే అమరావతికి వచ్చేందుకు ఒక రోజు, విశాఖపట్నం పోవడానికి ఒక రోజు, మూడు రోజులు ప్రయాణం చేసి ఒక ఫైల్ నడపాలంటే పరిపాలన వికేంద్రీకరణ సాధ్యమవుతుందా? రెండు, ఏ రాష్ట్రంలో అయినా 29 రాష్ట్రాలు ఏవో ఉన్నాయి కేంద్ర పాలిత కూడా కలిపి మన భారతదేశంలో, మూడు రాజధానులు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందా? మూడు తలకాయలు ఉండే రాజధాని ఏదైనా ఉందా? మన భారతదేశ క్యాపిటల్లే ఢిల్లీ, ఇంకా సెకండ్ క్యాపిటల్ కూడా ఏమి అనుకోవాలా, ఒకే క్యాపిటల్ ఢిల్లీగా ఉంది. అటువంటి తుగ్లక్ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు విశాఖపట్నంలో. విశాఖపట్నంలో మళ్ళీ 99 టీవీలోనే మేము చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను, ఎందుకంటే చాలా భయంకరమైన భూకుంభకోణాలు బయటపెట్టింది మన 99 టీవీ. అక్కడ దొరుకుతున్న అనేక ఏ ప్రభుత్వ భూములు కానీ, బినామీ భూములు కానీ, ఆవా భూములు కానీ, వారంబోగ్ భూములు కానీ, కొండ భూములు కానీ ఏవి వదలకుండా ఇంచుంచి వైసీపీ నాయకులు ఆక్రమించుకొని బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఓకే, మీరు ఒప్పుకున్న మూడు రాజధానులు అన్నారు కదా, 5 ఏళ్లలో ఇల్లు కూడా కట్టలేం. 5 ఏళ్లలో మా శక్తి మనక తెలుగుదేశం పార్టీ కట్టినప్పుడు వీళ్ళు భవనాలు పూర్తి చేయడానికి. ఇప్పుడు ఈ రాష్ట్రం మూడు రాజధానులు చెప్పిన తర్వాత మూడు ప్రాంతాల్లో ఒక్కొక్క ఇటుకరాయన పెట్టిందే సార్, ఒక్క ఇటుకరాయ నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ఇటుకరాయ కూడా పెట్టలా. ఇంకా 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేస్తారు మీరు? అదే కుట్టెక్కి ఉట్టెక్కి ఉట్టికెక్కలేనా స్వర్గానికి అక్కడ ఎక్కుతుంది, ఉట్టే ఎక్కలేరు మీరు, స్వర్గానికి ఎక్కుతామని అబద్ధాలు చెప్తే మేమేం చేయాలి? కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ చేయడం వల్ల ఎటువంటి రాష్ట్రం లేదు.
మా సిస్టర్ చెప్పినట్టు కర్నూలులో న్యాయస్థానాలు పెడితే టీ కొట్లు అభివృద్ధి అవుతాయి కానీ ఉద్యోగాలు రావు, అక్కడ ఇండస్ట్రీస్ రావు. అదేవిధంగా ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పార్టీలో లేదంటే ఇక్కడ అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కింద క్వార్టర్స్ కట్టి వాళ్ళకి లైబిలిటీ పెంచితే, సంపాదన సృష్టించే విధంగా ఇక్కడ నవనగరాలను సృష్టించబడితే ఖచ్చితంగా ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ కానీ విద్యాలయాలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ అదేవిధంగా వ్యాపార సంస్థలు కానీ కొన్ని రకాల ఏజెన్సీస్ కానీ అట్లాగే కొన్ని రకాల సంబంధించిన అభివృద్ధి చెందిన కంపెనీలని విదేశీ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే మన రాష్ట్రం ఆ డబ్బులు సంపాదించే విధంగా అంటే సంపద సృష్టించే విధంగా ముందుకెళ్తాయి. అప్పుడు ఈ రాష్ట్రానికి ట్యాక్సులు వస్తాయి, బడ్జెట్లో మంచి మంచి కార్యక్రమాలు ఉంచడానికి నిధులు కేటాయించుకోవచ్చు. ఇప్పటి వరకు 600,000 కోట్లు అప్పు చేసి ఈ పక్క రాష్ట్రం ఒకటి ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రశ్న అండి. నవనగరాలని మీరు పదే పదే అంటారు, ఆ నవనగరాలు అనేటువంటి కేంద్రీకృత అభివృద్ధి వల్లనే సమస్య, దాన్ని అడ్డం పెట్టుకునే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విడగొట్టాలని ప్రతిపాదన చేశారు అన్నమాట. దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? పదే పదే తెలుగుదేశం పార్టీ చేసినట్టు ప్రభుత్వంలో ఉండగా చేసిన తప్పిదాలే ఇప్పుడు దీనికి ప్రాతిపదిక అవుతున్నాయి, రోడ్డు మీద అమరావతి రైతులు తిరగడానికి కారణం అవుతున్నాయి. దానికి సంజేషి ఏమిస్తారు మీరు? చాలా మంచి పాయింట్ ఇచ్చారు సార్. నేను తిరుపతిలో టాయిలెట్ కట్టుకొని అమరావతిలో బెడ్రూమ్ కట్టుకొని ఒంటరం విశాఖపట్నంలో కట్టుకుంటే నా ఇల్లు ఉంటుందా సార్ చెప్పండి సార్. నేను అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలన్నా పరిపాలన వికేంద్రీకరణ చేయాలన్నా ఇక్కడ మేము అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తున్నాం. ప్రతి జిల్లాలో ఇండస్ట్రీలు పెట్టాలి, ప్రతి ఇండస్ట్రీలో మంచి మంచి ఉద్యోగాలు రావాలి, ఉపాధి అవకాశాలు పెంచాలి. అదేవిధంగా రైతుల్ని మంచి మంచి ఫార్మ్స్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా రైతులు అభివృద్ధి చేయాలి. అదేవిధంగా రిసోర్సెస్ పెంచుకోవాలి, విశ్వవిద్యాలయాలు పెట్టాలి, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావాలి. అది ప్రతి జిల్లాకి సమానంగా జరగాలి, అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని ఒక చోట రాజధాని ఉన్నంత మాత్రం అభివృద్ధి చెందిన అనట్లేదు సార్. అక్కడ నవనగరాలు నిర్మిస్తే అది సంపాదన సృష్టిస్తారు. అటువంటి నవనగరాలు నిర్మించాలని పదక దూరదృష్టి ప్రాంతాన్ని మేము వెళ్ళాము. దాన్ని 5 ఏళ్లలో మేము సంపూర్ణంగా పూర్తి చేయలేకపోయాం. కేంద్రం రావాల్సిన నిధులు రాకుండా ఆపేసింది, పక్క రాష్ట్ర విభజన అంశాలు తెగలేకుండా పోయింది, దీని మీద కోర్టు కేసులు వచ్చింది. అయినా సరే 70% పైసలకి భవనాలు కట్టి ఐఏఎస్ ఐపీఎస్ల కోటర్స్లు కట్టి కోర్టులు కట్టి ఇప్పుడున్న లెజిస్లేటర్లు కానీ అసెంబ్లీ కానీ ఎమ్మెల్సీ కార్యాలయాలు కానీ సెక్రటరీలు కానీ నిర్మించామంటే 5 ఏళ్లలో మేము చేసాం. కనీసం మీరు ఒక్క భవనం కట్టారా వైసీపీ నాయకులు, ఒక ఇల్లు కట్టారా పని కనీసం. తాడేపల్లిగూడెం ఇల్లు కట్టుకున్నాడు ఎంత ఆయన, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తాడేపల్లిగూడెంలో ఇల్లు కట్టుకున్నాడు, ఎందుకంటే ఆయన పబ్జీ గేమ్ ఆడుకోవడానికి. అటువంటి సిచ్యువేషన్లు ఈరోజు రాష్ట్రం ఉంది. రాష్ట్ర ప్రజలు నిజంగా నిట్ట నిలువలో మోసపోయారు. ఒక్కసారి అని చెప్పి ఏదో అవకాశం ఇస్తే రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని చెప్పి ఇస్తే రాష్ట్రం నిజంగానే స్వర్ణాంధ్ర ప్రదేశ్ అయిపోతుంది అనుకున్నారు. ఈరోజు బీహార్ లాంటి ఆ పక్క రాష్ట్ర మంత్రి గారు చెప్పి ప్రశాంత్ రెడ్డి గారు ఆంధ్రులు అప్పుల కోసం అడుక్కుంటున్నారు ఢిల్లీలో అని చెప్పి విమర్శిస్తా ఉంటే కనీసం ఖండించే పరిస్థితుల్లో లేదు సార్ ఈరోజు మన ఆంధ్ర నాయకులు కాపాడడానికి రైతుల పోరాటం మద్దతు తెలియజేయమని చెప్పి తెలియజేస్తున్నారు. రైట్, వేణుగోపాల్ గారితో మాట్లాడే ముందు అరుణ్ గారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా నవనగరాలు అనేటువంటి కాన్సెప్ట్ కేవలం అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తీసుకున్నారు, నవనగరాలు అనేది కూడా రాజధానిని తలమానికంగా చేసేటువంటి ప్రాతిపదిక మాత్రమే, అంతేగాని ఒకే దగ్గర అభివృద్ధి జరుగుతుంది, కేంద్రీకృత అభివృద్ధి కాదు అనేటువంటి పాలసీలకి తెలుగుదేశం పార్టీ వాటికి దూరంగానే ఉందనే వాదన అంగీకరించవచ్చా? లేదంటే అసలు అమరావతి సమస్య ఎందుకు పుట్టింది ఇటువంటి పరిస్థితులు లేకపోతే? అరుణ్ గారు వినిపిస్తారు, అమరావతి సమస్య అనేది ప్రతిదీ నాకు తెలిసి వాళ్ళ జగన్ గారు ఏదైతే చేస్తున్నారో దానికి ఆద్యం పోసింది చంద్రబాబు నాయుడు గారే సార్. వీళ్ళకి అవకాశం ఇచ్చింది ఆయన ముమ్మాటికి, వీళ్ళు ఎంత వాదించినా సరే ఇది ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నది. ఏ రోజు అది ఆయన అసమర్థత వల్ల అసంపూర్తిగా వదిలేసిన విషయాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు జగన్ రెడ్డి గారు రైతులను బజార్ని కీడ్చారు. ఏదైతే నవనగరాలు అని చెప్పి తీసుకొని పరిపాలన వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ కింద రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని చేయాలి చెందాలని చెప్పేసి ఏ విజన్ అయితే పెట్టుకొని అసలు పూర్తి చేయాల్సిన విషయాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు. అదే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దాష్టికాలకు దిగజారడానికి పరిపాలన ఈ రకంగా చేయడానికి కారణమైంది. ముమ్మాటికి వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఈ తప్పుడు పరిపాలనకి బీజం అనేది టీడీపీ హయాంలోనే పడింది సార్. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు మీరు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఉన్న లోపాలు సవరించుకునేటువంటి అవకాశం కూడా లేని లోపాలు ఏమన్నా చేసిందా తెలుగుదేశం పార్టీ? సార్, 100కి 100 పాళ్ళు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు రాజధాని కట్టాలని పక్కా పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం వేసుకున్న ప్రోగ్రామ్ సార్ అది. ఈ ప్రోగ్రామ్ లో ఎటువంటి తప్పులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఈడీలు ఎన్క్వైరీలు సిబిఐలు వేసినా కూడా కనీసం కొండంలోకి ఎలుగును కూడా పట్టలేకపోయారు. ఎందుకంటే రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశామన్నారు, మేము మా మద్దతుదారులకు భూమిని ఇచ్చుకున్నాం అనుకున్నారు, దీని మీద ట్రేడింగ్ జరిగిందారు, ఇన్సైన్ ట్రేడింగ్ పెట్టినారు, కిక్లో జరిగిందని చెప్పినారు. ఏరీ కూడా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్న, సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉన్న, మంత్రులు వాళ్ళ చేతుల్లో ఉన్న, కోర్టులు వాళ్ళ చేతుల్లో ఉన్న ఇంతవరకు కనీసం ఒక చిన్న ఆరోపణ కూడా తెలుగుదేశం పార్టీ నిరూపించలేకపోయారు. ఎందుకంటే నవనగరాలు నిర్మిస్తే
ప్రపంచంలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ గా డెవలప్ అవుతుందని చెప్పి ఇంత కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం జరిగే వారి పేరు కుట్ర ఇది. ఎందుకంటే వైసీపీ బీజేపీకి చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి, మిత్రులుగా జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, మాకు తెలియదు ఆ విషయం, వాళ్ళు చూస్తున్నారో లేదో మాకు తెలియదు. అటువంటి సందర్భంగా ఎక్కడ గుజరాత్ ని డామినేట్ చేస్తుందో అని ఆంధ్రప్రదేశ్ కి దీనికి పెద్ద ఎత్తున అక్కడే బీజం పడింది. అందుకే అమరావతికి అన్ని నీళ్లు అంత మట్టి మన మొఖాన పడేశారు, అందుకే పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన దగ్గరికి మాకు ఇచ్చారా అని కూడా విమర్శించారు. ఇవన్నీ కూడా నిజాలే. నవనగరాలు నిర్మిస్తే ఒక పక్క విశ్వవిద్యాలయాలు, ఇప్పుడు అక్షరా విశ్వవిద్యాలయం కానీ ఎస్ఆర్ఎం కానీ అనేక యూనివర్సిటీలో అమరావతిలో ఎందుకు వచ్చాయి సార్? ఎవరు తీసుకొచ్చారు సార్? సమ్మిట్ పెట్టింది సీఏ, సమ్మిట్ పెట్టింది ఎవరు? విశాఖ సీఏ సమ్మిట్ పెట్టింది ఎవరు? దావోస్కి వెళ్ళి ప్రాజెక్ట్ తీసుకొచ్చింది ఎవరు? ఈ నవనగరాలు నిర్మిస్తే నిజంగానే ప్రపంచంలో నెంబర్ వన్ నగరంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఇది అభివృద్ధి చెందితే మిగతా రాష్ట్రాలు మిగతా బీజేపీ నాయకులకి బాధ కలిగిస్తుందని పెద్ద ఎత్తున కుట్రలు చేసి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపేసి రాజధానికి ఇవ్వాల్సిన నిధులు నిలిపేసి పోలవరం మధ్యలో నిలిపేసి ఈ రాష్ట్రాన్ని తొక్కలు దొక్కాలనే ఉద్దేశంతోనే ఇది పెద్ద ఎత్తున కుట్రపూరితమైన చర్యలు చేసిన భాగంగానే జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ శక్తి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలు చిన్న తప్పు కూడా చేయలేదు. 100% 2024 తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధిస్తాము, ఈ నవరాలు నిర్మించి చూస్తాము, ప్రపంచాలు ఆరు ముక్కున వేలు వేసేది చేస్తారు. ఒకప్పుడు సైబర్ టవర్ నిర్మిస్తే చంద్రబాబు నాయుడు ఏమన్నారు సార్? ఇది తొండలు గుడ్డు పెట్టే కాలంలో కొండల్లో బిల్డింగ్లు కడతాడు ఇదే మనిషి అని విమర్శించారు. ఇదే సైబర్ టవర్స్ ఈరోజు కొన్ని వేల లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉంది. అంత విజిబుల్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అంత గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అమరావతి ఎవరు స్వార్థం కోసం కాదు సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్వార్థం కోసం కడుతున్న నగరం. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధి. దీన్ని ఏ పార్టీ చేయకపోయినా మనం తీయకపోయినా నిజంగానే రాష్ట్ర ద్రోహులు అవుతాను. అందుకే నేను మాట్లాడాను, ఇది నా రాజకీయ ఉద్దేశంతో మాట్లాడిన మాటలు కాదు, తెలుగు వాడిగా ఆంధ్రుడిగా నా స్వార్థం ఇది. ఎందుకంటే ఈ రాజధానికి అప్పుడు అభివృద్ధి అయితే నా పిల్లలు నా బిడ్డలు చదువుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, పెళ్లిళ్ళు అవుతాయి, మంచి స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది ఉద్దేశంతో ఒక ఆంధ్రుడిగా నా స్వార్థంతో మాట్లాడిన మాటలు ఇవన్నీ. అందుకే నేను ఈ మాట వాదించాల్సి వస్తా ఉంది. ఇది కాదని ఎవరు విమర్శించినా నేను ఏకీపించను. తెలుగుదేశం పార్టీ 100కి 100 పాటు అభివృద్ధిని కాంక్షించేసింది, సంపదలు సృష్టించాలని చేసింది. దీన్ని తప్పిదమని నిరూపించగలిగితే ఎక్కడికైనా సరైన సవాల్, ఎక్కడ ఏ చర్చకైనా సరైన సవాల్. స్టాటిస్టిక్స్ వచ్చి కూర్చుంటారు మీరు టైం ఇస్తే. రైట్ రైట్ అరుణ్ గారు, మీరు ఏమంటారు? ఒకవైపు నుంచి స్ట్రైట్గా అంటే నేరుగా ఉద్యమంలోకి రాకుండా పక్క నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నింటిని కూడా విమర్శిస్తున్నాయి మిగతా పక్షాలన్నీ. అంటే వీళ్ళందరి మధ్య ఒక లోపాయికారి ఒప్పందం ఉంది వైసీపీతో అనేటువంటి వాదన పదే పదే చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకు వస్తుంది ఈ మాట? నిజంగానే ఆ రెండు పార్టీలదే బాధ్యత అనేటువంటి ధోరణిలో వదిలేసి ఉండే పరిస్థితుందా, లేదు జనసేన పార్టీ లీడ్లోకి తీసుకునేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది అమరావతి ఉద్యమాన్ని కానీ రాజధాని పరిరక్షణ అంశాన్ని కానీ? ముమ్మాటికి జనసేన తరపున రాజధాని అమరావతి 100కి 100% శ్రీ పవన్ కళ్యాణ్ గారి మద్దతు అమరావతి రైతులకే ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈసారి అన్నారు వైసీపీ టీడీపీ వైసీపీ జనసేన మద్దతులో ఉన్నారు అందుకే రాజధాని రైతులకు అన్యాయం చేస్తున్నారు. ముందు మీరు ఒక క్లారిటీ ఇవ్వండి సార్, మీ నాయకులు కొందరు వచ్చాము మేము జనసేన మద్దతులో ఉంటాము అని చెప్పేసి కొంత లోకల్గా వాళ్ళ సపోర్ట్ వాళ్ళు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరేమి టీవీ ముందు కూర్చొని జనసేన వైసీపీ ఒకటని చెప్పేసి ముందు క్లారిటీగా మీరు ఉండండి. ఫస్ట్ మీ పార్టీ వాళ్ళు ఎవరికి సపోర్ట్గా ఉన్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఒక క్లారిటీ ఇవ్వండి. రెండోది పర్టికులర్ గా మేము క్లియర్ సార్, నేను మాట్లాడినంతసేపు నేను వ్యతిరేకిస్తున్నాం. రాజధానిని కాదు, అమరావతిని కాదు, రాజధాని రైతుల్ని కాదు. మీరు జనరలైజ్ చేసి రైతులు తెచ్చుకొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ జనసేన ముమ్మాటికి రైతుల పక్షాన నిలబడిన పార్టీ ఇప్పటికే కాదు, రాజధాని సాధించే వరకు నిలబడతాం జనసేన తరపున. విశాఖపట్నంలో మీరు జనసేన వైసీపీ పోటీ చేస్తున్నారు కలిసి, మీకు తెలుసో తెలీదు. విశాఖపట్నంలో 31 వార్డు 32 వార్డులో మీ వార్డు మాకు మా వార్డు మీకు పంచుకున్న సంఘటన విశాఖపట్నంలో ఉంది జనసేన వైసీపీ పొత్తుతో. మీరు గమనించకపోతే సార్, నెల్లూరులో 6 వార్డులు మీ వాళ్ళు కండవ తీసేసి వైసీపీకి మద్దతు తెలిపారు సార్. మేము మాట్లాడామా ఇప్పుడు డీటెయిల్స్ ఏమంటారు అభ్యర్థుల పేర్లతో సహా మీకు నెల్లూరు దర్శించమంటారా పోని లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి? మీరు పెద్దవాళ్ళు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు అది మాట్లాడకండి సార్. లోకల్ బాడీ ఎలక్షన్స్ అక్కడ ఉన్న క్యాడర్ ని, ఆ ఊరి బలాన్ని, అక్కడ ఉన్న నాయకుల బలాన్ని చూసేలాగా అక్కడ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా జరుగుతాయి. లోకల్ బాడీ ఎలక్షన్ లో మద్దతులు ఏంటి సార్? నెల్లూరులో 6 వార్డులు ఉన్న మీ అభ్యర్థుల పేర్లు కూడా మీకు ఇస్తాను, లేదు దరిసలో 3 వార్డులు ఉన్నాయి మీ అభ్యర్థుల పేర్లు కూడా మీకు ఇస్తాను. దాన్ని ఎలాగో మీరు మద్దతులు అంటారు, అలయన్స్లు అంటారు సార్? అసలు మీ నాయకులు చెప్పారమ్మా, మీ నాయకులు డిబేట్లు అడిగారు నన్ను, మేము మద్దతు ఎందుకు ఇస్తున్నాము, మీరు ఎందుకు మా కండు వేసుకుంటున్నారని
మేము ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు, మా తెలుగుదేశం పార్టీకి అధికారికంగా ఎవరితో పొత్తు లేదని చెప్పారు. మీకు క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, మీరు బీజేపీ నాయకులతో పొత్తు, జనసేన బీజేపీతో పొత్తు, మిత్రపక్షం, కానీ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం బీజేపీ పార్టీతో కాపురం చేస్తున్నారు. అది నేను మీతో మాట్లాడింది. బీజేపీ జనసేన బీజేపీ పార్టీ ఎందుకు నిలదీయాలి, నిలదీ ఎందుకు నిలదీయరు, రాజధానికి ఎందుకు ద్రోహం చేస్తారు, రాజధాని రైతుల విషయాలు ఎందుకు మీరు మాట్లాడరని నేను మాట్లాడుతున్నాను. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు న్యాయం చేయదు, రైతులకు న్యాయం చేయదు. మీరు మిత్రపక్షంగా బీజేపీని ఎందుకు ప్రశ్నించలేరు, ప్రశ్నించండి అని అడుగుతున్నాను నేను. అంతేగాని బీజేపీ వైసీపీ మధ్యలో పొత్తు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వాళ్ళు బాగున్నారు. అందుకే పర్వీన్ తనాయికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు, చాలా బిల్లులు పాస్ చేశారు పార్లమెంట్ లో, ప్రతిదానికి మద్దతు ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు బీజేపీ ప్రభుత్వానికి. నేను అది గురించి మాట్లాడట్లా. మీరు రాజధాని రైతుల కోసం పార్టీలు పక్కన పెట్టి జనసేన గొప్ప నాయకుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్, వాళ్ళు వెళ్ళి బీజేపీ నాయకులతో మాట్లాడి అమరావతి విషయంలో మాకు సరైన న్యాయం చేయని చెప్పి మీరు అడిగితే ఎంతవరకు బాగుంటుంది. ఈ పోరాటానికి మీరు లీడ్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నాయకత్వం వహించమని రిక్వెస్ట్ చేస్తున్నా, రైతుల పక్షాన్ని నిలబడని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రజలుగా తెలుగు వాళ్ళగా ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఢిల్లీలో మనం మన కోపాన్ని మన యొక్క ఆశలు నెరవేర్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు కంగనం కట్టుకుంటే తెలుగుదేశం పార్టీగా మేము ముందు నిలబడతాం, మేము పక్కన నిలబడతాం. ముందు మేము దెబ్బలు తిని మా తరలి మీకు అడ్డపడతాం. అది మా రిక్వెస్ట్. ఎంతవరకు అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి రిక్వెస్ట్ని కన్సిడర్ చేసినట్టు అమరావతి ఉద్యమాన్ని, అమరావతి సాధించే బాధ్యతని జనసేన పార్టీ తీసుకోవాలి. ఎలక్షన్స్ టైంలో మాత్రం తెలుగుదేశం పార్టీ సీట్లు ఓట్లు గెలుచుకుంటుంది, అంతేనా? 100% సార్, అదే జరుగుతుంది. ప్రజల్లో ఏమో పార్టీ ప్రజల పోరాటానికి ఏమో జనసేన ముందుండి తన్నుదన్నాలు, వీళ్ళు వాళ్ళిద్దరు కలిసి చట్టసభలో సీట్లు పెంచుకోవాలి, మధ్యలో మేము పిచ్చోవాలి, జనాలందరూ ఓట్లు వేసేవాళ్ళం అంతా అదే జరుగుతుంది. రెండు పార్టీలు కలిపి ప్రజల్ని మభ్య పెడుతున్నాయి. అవసరాలు వచ్చినప్పుడేమో అందరూ కళ్యాణ్ గారి వైపు జనసేన వైపు చూస్తున్నారు. మేము వెళ్ళాము పోలీసు దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని వారంలో ఒక కేసు బుక్ అవుతుంది మా మీద ఏదో ఒక సమస్య మీద. స్టేషన్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎన్నిసార్లు వస్తారమ్మా అని అడుగుతున్నారు స్టేషన్లకి. అది పరిస్థితి పోలీసులు కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరు అది ఎన్నిసార్లు వస్తారమ్మా, ఎన్నిసార్లు కేసులు పెట్టమంటారు మీ మీద అంటున్నారు. మా పరిస్థితి అలా అయిపోయింది. ఇప్పుడు ప్రజా సమస్యలకు పోరాటం కోసమే జనసేన సీట్లు పంచుకొని ఓట్లు తీసుకొని చట్టసభల్లో పదవులు అనుభవించడానికేమో టీడీపీ వైసీపీ. ఇప్పుడు రాజధాని సమస్య గురించి మీరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కళ్యాణ్ సార్ పోరాడతారు, 100% పోరాడతారు. ఇప్పుడు పాదయాత్రకు మద్దతు మమ్మల్ని ఇవ్వమన్నారు కాబట్టి మేము ప్రతి ఏరియాలో ప్రతి చోట వాళ్ళకి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నాం. మాకు చాతైనంత వరకు మేము మీరు చెప్పిన అదే నిధికి చందాలు మేము ఇస్తున్నాను సార్. మీకు తెలుసో తెలీదో నిన్నది నేను ఓపెన్ గా మాట్లాడలేను కాబట్టి మాట్లాడలేకపోయాను. సామాన్యులందరూ ఇచ్చిన చందాలు వచ్చేటప్పటికి ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యి క్రాస్ అయిన వరకు 72,000 వస్తే నేను అక్కడ లెక్కబడతా ఉన్నాను. అసలు ఆ ప్రచార రథం పక్కనే ఉన్నాను కాబట్టి సదరు పెద్ద పార్టీ నాయకులు వచ్చి ఇచ్చిన చందాలు వచ్చి లక్షల్లో ఉన్నాయి సరే. దాన్ని ఇప్పుడు మేము ఆ పార్టీ ఆ ప్రజా యాత్రకి మద్దతు తెలిపాము అంటున్నారు కాబట్టి దాన్ని నేను కాదనలేను. కానీ ఇంటర్నల్ గా జనాల్లో జరుగుతున్న ప్రోపగాండా లేదా అదే వాస్తవం అయి ఉండొచ్చు, అక్కడ జరుగుతున్న ప్రాక్టికల్ పరిస్థితులను గమనిస్తూ ప్రచారం జరుగుతున్న విషయం అయితే పర్టికులర్ గా టీడీపీ మద్దతు ఇస్తోంది. టీడీపీ మద్దతు వల్లే సామాన్యులు ఈ ప్రజా పోరాట యాత్రకి దూరం అవుతున్నారు అన్నది మాత్రం ప్రజల్లో నలుగుతున్న విషయం. ఇది కళ్ళారా మేము చూసిన విషయం క్లియర్ గా. ఎందుకంటే ఇక్కడ నాయకులు వచ్చి కేవలం టీడీపీ నాయకులు వచ్చి ప్రచార రథాలు ఎక్కి అది కొంచెం పరిధిని మించి వెళ్ళడం మూలంగా జనాల్లోకి అది తప్పుడుగా సంకేతాలు వెళుతున్నాయి. కేవలం టీడీపీ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు ఈ యాత్రని, టీడీపీ వాళ్ళు సపోర్ట్తోనే చేపిస్తున్నారు ఈ యాత్ర అనే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. నిజంగా నష్టపోయిన రైతులకి, రైతుల మూలంగా రాజధానికి, రాజధాని మూలంగా రాష్ట్రం మొత్తానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రైతులకి పదే పదే చెప్తున్నాం ఈ విషయంలో మీకు ద్రోహం జరుగుతోంది, కొంచెం గమనించుకోండి, పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని చేపట్టండి. అరుణ్ గారు ఒక విషయం చెప్పండి, అరుణ్ గారు ఒక విషయం చెప్పండి, ఒక విషయం చెప్పండి. అమరావతి రైతుల పట్ల కానీ, అమరావతి ఉద్యమం పట్ల కానీ, రాజధాని అమరావతి పరిరక్షణ కోసం కానీ పవన్ కళ్యాణ్ గారు నేరుగా రంగంలో దిగే అవకాశం ఉందా? దానికి ఏదైనా ప్రణాళిక సిద్ధమైందా? విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఒక సభ పెట్టారు, ఒక క్లారిటీ ఇచ్చారు, తనకు ఖచ్చితంగా మద్దతుగా నిలిచాను అనేటువంటి ప్రకటన చేశారు. అమరావతి విషయంలో అటువంటి స్టాండ్ ఏమైనా బహిరంగంగా మరోసారి అనౌన్స్ చేసే అవకాశం ఉందా? ఉంది సార్. ముమ్మాటికి ఆంధ్రుల రాజధాని అమరావతి, ఇది జనసేన ఫిక్స్ చేసుకున్న విషయం. కళ్యాణ్ గారు ఈ విషయం పట్ల 100% స్టాండ్ తీసుకున్న విషయం ఖచ్చితంగా అమరావతి రైతుల తరఫున కళ్యాణ్ గారిని నేరుగా రంగంలో దిగడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆయన దిగుతారు, రాజధాని రైతుల పట్ల నిలబడతారు. ఎప్పుడంటే ఈ విషయము పార్టీలకు అతీతంగా ప్రజలు సామాన్యులు మాత్రమే రాజధాని కోసం వచ్చి సహాయం అడిగిన అడగకపోయినా ఆయన రాజధాని కోసం నిలబడతారు. ఇది ముమ్మాటికి నిజము. ప్రణాళిక ఎంత తొందరగా రావాలి ప్రజల్లోకి అనేది ఈ పార్టీలను ఎప్పుడైతే దూరం పెట్టి ప్రజలు మాత్రం ఈ రాజధాని కోసం పోరాడతారో ఆ రోజు తప్పనిసరిగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, రాజధాని పక్షాన, ఆంధ్ర రాష్ట్ర పక్షాన పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు, పోరాడతారు సార్. ముమ్మాటికి ఆంధ్ర రాజధాని అమరావతి, ఇదైతే జనసేన తరపు నుంచి ఫిక్స్.
సందేహాలు ఉన్నాయా ఈ విషయంలో? సార్ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా మొదట అభినందించాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చే పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నారు. రాజధాని రైతులకు నాకు కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ ఒక్కరి వల్ల కాదండి. ఎందుకంటే ఏ పోరాటం చేయాలన్నా రాజకీయ పార్టీలతో లింక్ అయి ఉండాలి, కమ్యూనిస్టులు కావాలి, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు మద్దతు తెలియజేయాలి. వైసీపీలో కొంతమంది మీకు తెలుసో తెలియదో ఒంగోలు లాంటి ప్రాంతంలో వైసీపీ నాయకులే వచ్చి వాళ్ళు సౌతం పలికారు, వాళ్ళకి భోజనాలు పెట్టారు. ఎందుకంటే రాజధాని మీద కొంతమంది వైసీపీలోనే అనుకూలంగా ఉన్నారు. అన్ని పార్టీలు మద్దతుతో అఖిల పక్షం వేసుకొని పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షం కాబట్టి ఆయనే నాయకత్వం వహించి రాజధాని తెస్తానంటే తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. మేము అన్ని రకాలుగా సహకారాలు అందిస్తాం. ఇది కాకుండా మళ్ళా మీరు బీజేపీ పార్టీ నాయకులతో పొత్తు పెట్టుకొని ఇంకో రకంగా మాట్లాడితే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు. దయచేసి ఇంకైనా మీ పందాన్ని మార్చుకుని అమరావతి కోసం వస్తానని చెప్పిన దానికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు రమ్మనండి. 100% తెలుగుదేశం పార్టీ మేము అన్ని రాజకీయ పార్టీ నాయకులు పిలుస్తాం. ఎందుకంటే ఇది రాజధాని ఒక్కరిది కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిది కూడా రాజధాని, అందరిది రాజధాని కాబట్టి రాజధాని మన హక్కు అంటున్నాం. కాబట్టి అందరూ కలిసి వస్తారు. అందరిని కలుపుకొని ఢిల్లీ మెడల్ వంచుతారా, మోడీ గారిని ఒప్పిస్తారా, లేదంటే పోరాటం చేసి సాధిస్తారా, పార్లమెంట్ దిగ్బంధనం చేస్తారా, దేనికైనా కేసులకైనా కొట్లాడికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. రాజధాని కోసం మా ఆస్తులు ఇప్పుడే ఇచ్చేసాం, ఇంకా కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి మేము అన్ని తెగించేసి ఈ రాజధాని కోసం నిలబడాలనుకుంటున్నాం. కాబట్టి దీనికి రంగులు పోయిద్దండి, రాజకీయ రంగులు పెట్టద్దండి. ఆల్ పార్టీస్ అన్ని పార్టీస్కి నాయకత్వం వహించమని జనసేన నాయకులకే చెప్తున్నాం. నాయకత్వం వహించండి, స్వాగతిస్తాము, అందరూ కలిసి వస్తాము. మన సత్తాయిలో తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం ఢిల్లీలో వీధులు వినిపించే విధంగా మేము ముందుని పోరాటానికి మీ పక్కన నిలబడతామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాను. దాన్ని సిద్ధపడండి. రాష్ట్ర రైతులు చేస్తున్న అన్యాయమైన ఈ దుర్మార్గమైన పరిపాలనలో ఈ రాష్ట్రం చేస్తున్న నష్టాన్ని దేశవ్యాప్తం వినిపిద్దాం. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపుదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజధాని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు నిలబెట్టుకుందాం. బంగారు ఆంధ్రప్రదేశ్ ని నిలబెట్టేదానికి మేము అన్ని విధాలా మీతో సపోర్ట్ గా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్ రైట్ అరుణ్ గారు, మీరు ప్రణాళిక ఏమైనా సిద్ధమైందా పవన్ కళ్యాణ్ గారు రావడానికి కానీ పాదయాత్రకు సంబంధించి జనసేన పార్టీ ఇచ్చేటువంటి స్టాండ్ ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకులు అత్యుత్సాహంతో నిజంగానే లీడ్ తీసుకుంటున్నారా, లేదా వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ రీత్యా వాళ్ళు ఫోకస్ అవుతున్నారు అనే విషయం పక్కన పెడితే మిగతా పార్టీలు కూడా అదే స్థాయిలో ముందు నడిస్తే తెలుగుదేశం ఆధిపత్యాన్ని ముందు గండి కొట్టడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో జనసేన పార్టీ తీసుకునేటువంటి స్టాండ్ ఏంటి? సార్ ఇప్పుడు అక్కడ క్లియర్ గా చెప్తున్నాను నేను ఒక విషయాన్ని, నేను ఇంతసేపు మాట్లాడారు కాబట్టి చెప్పాలనుకున్నా చెప్తున్నాను. మీరు నిజంగా రైతులకి, రాజధాని వాళ్ళకి న్యాయం జరగాలి, అమరావతి రాజధానిగా నిలవాలి అంటే ఈ పోరాటాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడడం తగ్గించండి ఫస్ట్. తెలుగుదేశం తరపు నుంచి ఇది నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను మీ సోషల్ మీడియా టీముకి కానీ లేదా మీ పొలిటికల్ టీముకి కానీ క్లియర్గా. రాజధాని రైతుల వాళ్ళు చేస్తున్న కడుపు మండి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చేస్తున్న ఈ యాత్రని తెలుగుదేశం యాత్రగా, తెలుగుదేశం మాత్రమే వాళ్ళకి మద్దతు ఇస్తుంది అన్నట్లుగా మీరు చూపించుకోవడం తగ్గిస్తే మిగతా పార్టీల వాళ్ళు ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకుంటారు. సామాన్యులు, ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా సామాన్య ఓటరు కూడా రాజధాని రైతులకు సంఘీభావంగా అండగా నిలబడతారు. అప్పుడే ఉద్యమం ఊపందుకుంటుంది. మీరు ఎప్పుడైతే ఈ విషయాన్ని, ఇక్కడ జరుగుతున్న దాడుల్ని, రైతులు రోడ్డు మీద నడవడాన్ని కేవలం టీడీపీ మాత్రమే నిలబడింది, టీడీపీ మాత్రమే చేస్తుంది, టీడీపీ వాళ్ళ మీద మాత్రమే దాడులు జరిగాయి అనే ధోరణులు తీసుకెళ్లి ప్రజల్లో సింపతి గెయిన్ చేసుకోవడానికి, మీ పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీకు తెలియకుండా రాజధాని రైతులకు మీరు అన్యాయం చేస్తున్నారు. ఒకసారి పూర్తి చెయ్యకుండా అన్యాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు దయచేసి పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని ఊపందుకునేలా చేయాల్సిన బాధ్యత ఎవరైతే పూసుకొని వాళ్ళ పొలిటికల్ మైలేజ్ ట్రై చేస్తున్నారో రైతులు 10 అడుగులు ముందుకు వేయడానికి మిగతా వాళ్ళు చాలా మంది వస్తారు. జనసేన రోల్ ఏంటి పాదయాత్ర పట్ల జనసేన అనుసరించేటువంటి విధానం ఏంటి? సార్ మాకు ప్రతి చోట జనసేన అన్ని ఏ పాదయాత్ర రూట్ మ్యాప్ అయితే వీళ్ళు మాకు పంపించారో, అంటే రైతులు, వీళ్ళు కాదు రైతులు, ఏ పాదయాత్ర మ్యాప్ అయితే మమ్మల్ని మద్దతు అడిగి మాకు పంపించారో అక్కడ ప్రతి చోట జనసేన నాయకులు రైతులకు అండగా నిలబడుతున్నారు. వాళ్ళకి ఎదురయ్యే లోకల్ సమస్యలు కానీ లేదా ఆర్థికంగా అంతో ఇంత నిధులు అంటే మేము వీళ్ళలాగా పెద్ద పెద్ద నాయకులం కాదు కాబట్టి మా స్థాయిలో మేము చేయగలిగినంత సహాయం కంపల్సరిగా చేస్తున్నాము. వాళ్ళు ఆ పాదయాత్ర దేవస్థానం వరకు చేరుకునేంత వరకు, తిరిగి మరి చేరుకునేందుకు తప్పనిసరిగా మేము అండగా ఉంటాము. ఇప్పుడు ఈ పాదయాత్ర విజయవంతమైనా అవ్వకపోయినా, రాజధాని వచ్చినా రాకపోయినా, ఈ సమస్య ఇప్పుడు జరుగుతుంది, దానివల్ల తప్పనిసరిగా తర్వాత జరిగే కార్యాచరణలో కూడా జనసేన రాజధానికి 100% మద్దతు ఇస్తుంది. రాజధాని సాధన కోసం ప్రణాళికలు ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయం క్లియర్ అయిన వెంటనే రాజధాని గురించి, ఈ దాని తర్వాత జరిగే కార్యాచరణ గురించి రచనలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా మేము జనసేన తరఫున రాజధాని గురించి కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
అది పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన మాత్రం నిలబడి చేస్తాం. దీన్ని మా పొలిటికల్ మైలేజ్ కూడా ఉపయోగించుకుంటామని మేము చెప్పట్ల. ఎందుకంటే మేము అంత పెద్దోళం కాదు, లక్షల లక్షల చందాలు ఇచ్చి వాళ్ళని వెనకాల నడిపించేంత పెద్దోళం కాదు. కాబట్టి మాకు చేత అయినంత ప్రజల పక్షాన్ని నిలబడాలి. పోలీసులైనా కేసులైనా దాడులైనా ఏమైనా సరే తన్నించుకుంటామో కొట్టించుకుంటామో కేసులు పెట్టించుకుంటామో కానీ రాజధాని తరపున మాత్రం నిలబడతాం జనసేన తరపున. రైట్ రైట్, థ్యాంక్ యూ అరుణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అలానే వేణుగోపాల్ గారు కూడా ధన్యవాదాలు. ఇది అమరావతి రైతులు చేసినటువంటి పాదయాత్ర ఖచ్చితంగా సక్సెస్ కావాలి. ఆ పాదయాత్ర వెనుక జనసేన అలానే జనసేన అని ప్రణాళిక కూడా ఉంటుంది. రాజధానిని కాపాడుకునేందుకు అన్ని రకాలుగా జనసేన మద్దతు ఇస్తుందని చెప్పి జనసేన నాయకులు చెప్తున్నారు. మరోవైపు నుంచి రాజకీయ ముద్ర లేకపోతే దీనికి రైతులకు ప్రయోజనం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేది విశ్లేషణ. ఇంకోవైపు నుంచి తెలుగుదేశం పార్టీకి భిన్నంగా తెలుగుదేశం పార్టీకి పోటీగా వైసీపీ నాయకులు చేసినటువంటి వాదన సమగ్రాభివృద్ధి అనే అంశాన్ని పదే పదే తెరపైకి తెస్తున్నారు. కానీ అమరావతి రైతుల ఆవేదనని ఆక్రందన చూసిన తర్వాత రాజధాని ప్రణాళికలో కొన్ని కొన్ని మార్పులు జరిగినా కానీ ఒకే రాజధాని ఉండడం అనేది రాష్ట్ర ప్రయోజనాల రీతిగా అవసరం అనేది అందరి అభిప్రాయం. ఇది ఇవాళ పీపుల్స్ పబ్లిక్ వాయిస్. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్.